రాజస్థాన్ మున్సిపల్ సిబ్బంది నల్ల బిల్లులు అధికంగా వసూలు చేసిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇలాకాలో ఈ తంతు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లంచాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించాలని అధికారులను సూచిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం తూప్రాన్ మున్సిపల్ సిబ్బంది కాసులకు కక్కుర్తి పెడుతున్నారు. అమాయక ప్రజలను చూసి మున్సిపల్ సిబ్బంది అధికంగా వసూలు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 6 నెలలకొకసారి మిషన్ భగీరథ వసూలు చేస్తున్నారు. సోమవారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన సిబ్బంది ఆ బిల్లులతో పాటు అదనంగా 1500 రూపాయలు వసూలు చేశారు. దీనిపై ఎందుకు అధికంగా వసూలు చేశారని సిబ్బందిని నిలదీస్తే మున్సిపల్ సిబ్బంది తిరగబడుతున్నారని ఆరోపించారు. దీనిపై మండిపడిన ప్రజలు ఎందుకు లంచాలు తీసుకుంటున్నారని నిలదీశారు. సీఎం కాన్సెన్సీలో తూప్రాన్లో ఇళ్ల నిర్మాణాలు సైతం ఇదే తరహాలో ఎవరికి వారు నగదు వసూలకు పాల్పడుతున్నట్లు ప్రజలు మున్సిపల్ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మున్సిపాలిటీ 10వ వార్డు సభ్యులు మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్కు, మున్సిపాలిటీ కమిషనర్ మోహన్కు మున్సిపాలిటీ సమస్యలపై దృష్టి సారించాలని, నల్ల బిల్లులు తగ్గించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, కోతుల నుండి కుక్కల నుండి రక్షణ కల్పించాలని, అవినీతి పనులను తొలగించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ 10వ వార్డు గ్రామస్థులం. మాకు ఈరోజు మున్సిపల్ కార్యాలయాన్ని ఈరోజు మేము ప్రజలందరం వచ్చి చైర్మన్ గారికి మన కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రంలో ఏముందంటే నల్లా బిల్లులు సామాన్య ప్రజలకు భారంగా మారినాయి, కావున నల్లా బిల్లులు తగ్గించండి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న నెలకు 20 రూపాయల 30 రూపాయలు చెల్లించే విధంగా మీ కౌన్సిలర్ కమిటీ తీర్మానం చేయగలరని చెప్పేసి వాళ్లకు మేము విన్నవించడం జరిగింది. దీనిపై చైర్మన్ గారు సానుకూలంగా స్పందించారు, దానిపై ఆలోచన చేస్తానని చెప్పారు. కావున మాకు పన్నుల భారం అధికంగా అవుతున్నందున 100 రూపాయల బిల్లును తగ్గించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ వారికి మేము వ్రాతపూర్వకంగా 10వ వార్డు ప్రజలందరం కలిసి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు మా 10వ వార్డుల అనేక సమస్యలు ఉన్నాయి, కుక్కల బాధ కోతుల బాధ ఉన్నాయి. కుక్కలు ప్రాణం ఉన్న జీవాలని పైన పడి తరచుకరింటున్నాయి, కోతులైతే మహిళల పట్ల చిన్నారుల పట్ల పడి గాయపరుస్తున్నాయి. ఈ విషయమై కమిషనర్ గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లినాం. వాటిపై కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు శానిటైజర్ సిబ్బంది మన మోరీలో సాఫ్ చేయడం, వాటర్ ట్యాంకు కడగడం, వీళ్ళ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. పనులు కూడా వాళ్ళు సకాలంలో చేపిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న అవినీతికి పాల్పడిన మున్సిపల్ ఉద్యోగిని సస్పెండ్ చేయడము జరిగింది. దీనిపై అందరము సంతోషపడుతున్నాం.